లైవర్ లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత దేవరకొండ కొంత టైం తీసుకున్నాడు. ఆ తర్వాతే వరుస పెట్టి 4 సినిమాలు కమిట్ అయ్యాడు. కానీ అఖిల్ అలా కాదు. ఏజెంట్తో బిగ్ షాక్ తగిలినప్పటికీ ఇంకా ఆలస్యం చెయ్యదలుచుకోలేదు. ఇమీడియట్ గా మరో బిగ్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సుమారు 2 పాటు నిర్మాణంలో ఉండి అఖిల్ కు బ్లాక్ బాస్టర్ ఇస్తుంది అనుకున్న ఏజెంట్ 2 కూడా థియేటర్స్ లో నిలబడలేక ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లోకి చేరింది. నిజానికి ఇంత పెద్ద డిజాస్టర్ చూసిన తర్వాత ఏ హీరో అయినా కొంత గ్యాప్ తీసుకుంటాడు, కానీ అక్కినేని హీరోకి అలాంటి ఆలోచనలు లేనట్లు ఉంది. ప్రభాస్తో రెగ్యులర్ గా సినిమాలు తీసే యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ కొత్త సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. పైగా ఇదే బ్యానర్ లో తెరకెక్కిన సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనిల్ కుమార్ ఇప్పుడు అఖిల్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఆ మూవీని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తారట. మరో విశేషం ఏంటంటే అఖిల్ కొత్త సినిమాకు ధీర అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ రూమర్ అక్కినేని ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఏజెంట్ తో పాన్ ఇండియా యాక్షన్ హీరోగా మారాలనుకున్నాడు. అయితే ఈ సినిమా దారుణంగా నిరుత్సాహపరిచినప్పటికీ ఇప్పుడు ధీర అనే మరో యాక్షన్ మూవీతోనే ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్నాడు.